దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మార్చి నెల మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వాళ్లకు ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే, పర్వాలేదు, బాగుంది అని తెలియజేస్తున్నా. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి, రాహు ఇక్కడే ఉండేటువంటి దాని వలన కూడా కొన్ని యోగాలు దగ్గరి వరకు వచ్చి తప్పించటము కానీ కొంతవరకు మేలు చేయటము అనేటువంటివే ఉంటాయి. గాక ఎక్కువ శాతము మేలు పొందుతారు అనేటువంటిది తక్కువ, మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. కొన్ని అనుకూలమై కొన్ని అనుకూలము కాక సరేలే అనుకోవాల్సినటువంటి ఇది వస్తుంది. వీళ్ళు చేసేటువంటి పనులలో పని ఎంత శ్రమపడి చేసినా తగిన గుర్తింపు అనేటువంటిది రావటం అనేటువంటిది తక్కువ. రాహు అక్కడే ఉండేటువంటి దాని వలన కొంతవరకు రాహు వలన మేలు, కొంతవరకు రాహు వలన ఇబ్బంది. శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా ఉంటుంది. అనూహ్యముగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పని ఏర్పడుతుంది. ధనము ఖర్చు చేయాల్సినటువంటిది ఉంటుంది. రావాల్సిన డబ్బు రావాల్సినంత కాకుండా విడతల విడతలుగా రావటం అనేటువంటి దాని వలన, ఎలా విడతల విడతలుగా వచ్చిందో, వచ్చిందన్నంతసేపు లేకుండా విడతల విడతలుగా ఖర్చు కావటం అనేటువంటిది కూడా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది ఒక సంతోషాన్ని కలిగించినా, కొంతమంది దూరమైనటువంటి వ్యక్తులు మళ్ళా దగ్గరగా వచ్చినారు అనేటువంటి ఆనందాన్ని కలుగజేసుకున్నా, ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి దాని వలన కొంత ఆత్మతృప్తి అనేటువంటిది పొందినా, ఒకవేళ దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరము ఏర్పడి అవి వాయిదాలు పడి ఆ పనికి వెళ్ళుంటే బాగుండు, మనకు కాస్త మేలు జరుగుతుందా అనేటువంటి భావనతో ఉంటారు కొంతమంది. ఇలా అనుకున్నటువంటి పనులలో కొన్ని మాత్రమే జరిగి కొన్ని జరగకపోయేటప్పటికీ కాస్త మానసికంగా ఆందోళన చెందటం అనేటువంటిది సహజము కదా ఎవరి జీవితంలో అయినా. కానీ ఎక్కడా ఇబ్బంది పడాల్సినటువంటిది ఏమీ లేదు. కానీ ఒక చిన్న అనూహ్యమైనటువంటి మలుపు అనేటువంటిది తిరిగేటువంటి దాని వలన కొంత మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది. ఆడవాళ్ల వలన కొంత మేలు జరిగేటువంటి విధానంగా ఉంది అనుకూలించేటువంటి ఇదిలో. అది ఏ రకంగా అంటే, వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉండేటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, లేదా ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో కావచ్చు, సహచర ఉద్యోగులు కావచ్చు. మనం ఇలాగా అని చెప్పడానికి ఉండదు. ఎవరెవరు ఎక్కడ సహకారం చేసుకుంటుంటారో వాళ్ళ జీవితాన్ని దాన్ని బట్టి ఉంటుంది. సప్తమంలో కేతువు ఉండేటువంటి దాని వల్ల కూడా వీళ్లకు, ఇక్కడ రాహు ఉండి సప్తమంలో కేతువు ఖచ్చితంగా ఉండేటువంటి దాని వలన దగ్గరి వరకు వచ్చినటువంటివి కొన్ని తప్పిపోయినాయని బాధపడుతూ ఉంటారు. కానీ ఉగాది నుండి వీళ్ళకు కూడా చాలా యోగవంతమైనటువంటి ఇవి జరగబోతాయి. కాబట్టి ఈ మాసంలో కొంచెం మధ్యస్థముగానే ఉంటుంది అనేటువంటిది సుచరప్రాయంగా తెలియజేయటమే కానీ వేరే ఏమీ లేదు. అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులు చాలా అంటే చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది, అదొకటి. ఆల్రెడీ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనంత ఇది రాకపోయినా కొంచెం జాగ్రత్తగా ఎంతో కొంత ధనము రావటం అనేటువంటిదే ఉంటుంది కాక ఇబ్బందులు ఉండవు. అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి ఎవరికీ ఉండవు గాక, అంత ఆరోగ్యవంతముగానే ఉంటారు. ఒకవేళ ఏదైనా అనారోగ్యము అనేటువంటిది వచ్చినా త్వరితగతిన మళ్ళీ వీళ్ళు మేల్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సకాలములో భోజనము చేయటము అనేటువంటిది వీళ్ళు చేయవలసినటువంటి మొదటి పని.
ఎందుకంటే ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాశి వాళ్ళ మీదనే ఉంటుంది. కాక కొన్ని మలుపులు తిరిగినా వీళ్ళ జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగినా అవి ఉన్నతమైనటువంటి స్థితి వైపే వీళ్ళ అడుగులు ఉంటాయి. కాక కొన్ని మనస్సుకు సంతోషకరమైనటువంటి వార్తలు వినటము కానీ పనులు చేయటం వల్ల కానీ మేలు జరుగుతుంది. కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు జరుగుతాయి, వాటి వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. మళ్ళీ భవిష్యత్తులో దాన్ని సర్దుకోవడం అనేది జరుగుతుంది కాక ఎటువంటి ఇబ్బంది ఉండదు కాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి అనేటువంటిది నా సూచన. యజ్ఞయాగాది క్రతువుల వలన ఎక్కువ శాతము మేలు జరుగుతుంది గాక వీళ్లకు. అంటే రాశివారికి ఎలాంటి పరిహారం చేయాలంటే అసలు వీళ్ళు పరిహారాలు ఎటువంటివి చేసుకోవాలి అని గనక అడిగితే, గోవులకు మామూలుగా గ్రాసము లాంటిది చేయటం చెందడం ఇవన్నీ చేసుకోవచ్చు. అలాంటివి చేస్తే మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా దేవాలయాలకు వెళ్ళి దేవాలయం దగ్గర ఉండేటువంటి పిల్లలకు మిఠాయిల లాంటివి తినిపించటం వల్ల కానీ, లేదా క్షేత్ర దర్శనము ఎక్కడైనా నదీ స్నానము కానీ లేదా సముద్ర స్నానము చేసి భగవద్ అనుగ్రహం అనేటువంటిది పొందటానికి దైవ దర్శనం అనేటువంటిది చేస్తే మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కసారి ఈ చివరి మాసము కదా, ఏముంది ఎలాగో మనకు ఉండబోతుంది బాగుండబోతుంది కదా అని కాకుండా నవగ్రహ పూజ అనేటువంటిది చేసుకుంటే ఈ మాసంలో వీళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు.